ఆడంత రౌడీ అయినా ఎదవైనా మర్డరర్ అయినా లోటర్ అయినా సరే అడిగితే కట్టిచ్చేస్తారు. ఇంకా ఆళ్ళు మంచి చూడరు. మానవత్వం అక్కర్లేదు, నీతి అక్కర్లేదు, నిజాయితీ అక్కర్లేదు. పార్టీ కాడ చేసిన సేవ అక్కర్లేదు, ప్రజల కాడ చేసిన సేవ అక్కర్లేదు. ఏం అక్కర్లేదు అనమాట, డబ్బు డబ్బు డబ్బే కావాలన్నమాట. అబ్బా శ్రీరాములు, డబ్బుక ఎన్ని ఏడు తెలుస్తాయ్యా? పాపం తెలియదు, పుణ్యం తెలియదు, మంచి తెలియదు, చెడ్డా తెలియదు. నోటుకు తెలిసిందల్లా ఇద్దరే, ఒకటి బోసినవ్వుల గాంధీ, రెండు బోడిగుళ్ళు కొట్టించే ఏడు కొండల యంకన్న బాబుని. ఇద్దరం కలిసిపోయామనుకో, నీది 45 నాది 40 85, ఆడది 80, గవర్నమెంట్ మనమే ఫామ్ చేయొచ్చు. సారా సోడాలాగా మన ఇద్దరం కలిసిపోవడం బాగానే ఉంటది, కానీ మరి జనం మ్యాచ్ ఫిక్సింగ్ అంటారేమో. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరయ్యా. నేను మార్చట్లేదు రంగులు. మన దేశంలో ఎన్నికలయ్యాక అధికార పార్టీలకు జంపింగ్ అవ్వట్లేదు. పౌరు డబ్బు కోసమే కదా ఎవరైనా మ్యాచ్ ఫిక్సింగ్ చేసేది. మంత్రులు మేయర్లు అవ్వట్లేదా, చైర్మన్ గిరి కొట్టేయట్లేదా, ఎక్కడలేదే మ్యాచ్ ఫిక్సింగ్. ఎలక్షన్ల అప్పుడు నేను తిట్టిని తిట్టి తిట్టకుండా తిట్టినాను, మీరు నన్ను తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టేసినారు. ఇప్పుడు మనం కలిసిపోనం అంతే, జనం మనం తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టి 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 చచ్చేదాకా తిడతానే ఉంటారేమో. తిట్టడం ఏమిటి, కాండ్రించి ఉమ్మేస్తారు, అయితే తుడుచుకుంటాం. రాజకీయం అంటే అదే కదా. రాజకీయాలోకి రావాలా? డబ్బులు ఖర్చు పెట్టలేని పేదోడు రాజకీయాలోకి రాకూడదా? రాజ్యాధికారం చేపట్టకూడదా? అంటే డబ్బున్న వాళ్ళ రాజ్యం వెళ్ళాలరా, ఇతగడి ప్రజాస్వామ్యం రారే రాజ్యం వెళ్తుందిరా. కాల్చరా, నీ అబ్బ కాల్చు. మాట్లాడితే బీసీని సీఎం చేస్తానంటారు, దళితుడిని సీఎం చేస్తానంటారు, మహిళని సీఎం చేస్తానంటారు. పదవులు ఏమన్నా మీ ఇంట్లో గారలా పూరలా? దేశంలో ఉన్న మాలాంటి అంటరాని వాళ్ళందరినీ మీరు ఇంకా ఇలా దూరం చేస్తుంటే మేము చివరికి క్రిస్టియన్స్ గా ముస్లింస్ గా బుద్ధిస్టులుగా సమస్త మతాల్లోకి మారుతాం. అప్పటికి ఈ దేశంలో హిందూ మతం ఉండదు సార్, హిందూ మతం ఉండదు, హిందూ మతం ఉనికే ఉండదు. నేను హిందువుని ఎట్లవుతానని ప్రశ్నించే దశ వస్తుంది. ఏనాడైతే ఈ దేశంలో గర్భగుడిలోకి మాదుగోడు వెళ్లి గంట వాయిస్తాడో, మానోడు చిందు వేస్తాడో, ఆనాడయ్యా ఆనాడయ్యా ఈ దళిత గోవిందానికి ఒక అర్థం పరమార్థం. మీరు మాట్లాడాల్సిందే హక్కుల గురించి కాదు. హిందువులు ముస్లింలు అన్నదమ్ముల ఎలా ఉండాలో మాట్లాడండి. హిందువులు ముస్లింలు మత సామరస్యంతో ఎలా బతకాలో అది మాట్లాడండి. బిర్లా మందిరం చుట్టూ పేర్ల పండుగ తిరగాలి, మక్కా మసీద్ చుట్టూ డప్పులు మ్రోగించుకుంటూ గుడి సంబరాలు జరగాలి. ఆ మత సామరస్యం గురించి పోరాడండి అయ్యా. ఎవరో ఇద్దరు ముగ్గురు బాంబులు వేశారని మన దేశంలో ఉన్న ప్రతి ముస్లిం టెర్రరిస్టేనా? నన్ను జిల్లా ఇన్ఛార్జి చేశారు, ఎమ్మెల్యే టికెట్ నాకే అన్నారు, నన్ను మించిన వాళ్ళు లేడన్నారు, నీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకో అన్నారు. బోర్డు ఖర్చు అయింది, ఫ్లెక్సీలు లారీలు జనాలు మందులు బిర్యానీలు డబ్బులు తడిపి మోపుడు అయింది. ఏంటి ఇప్పుడు రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి, స్థానికేతలు కూడా సీన్ లోకి వస్తున్నారు. నేను మొహం ఎత్తుకోలేకపోతున్నాను, నాకు కరాఖండిగా చెప్పండి, ఏంటి నాకు నాకు సీట్ ఇస్తున్నారా లేదా అది చెప్తే. ఆవేశ పడకయ్యా, పెద్ద మనుషులతో మాట్లాడుతున్నారు కదా, ఓ పని చెయ్యి ఆ రూమ్ లో కూకో, నన్ను వచ్చి మాట్లాడు. మీకు నాకు కూడా రహస్యాలు అయిపోయాయండి, కర్మ కర్మని. చూసినావా టికెట్లకి ఎంత డిమాండ్ ఉందో, పైగా నువ్వు స్థానికేతడివి, ఎన్ఆర్ఐవి గొడవ వచ్చేస్తుంది అని చేత నీకు టికెట్ ఇవ్వాలంటే ఎంత పెట్టగలవు? ఏంటి ఓ 5 కోట్లు పెడతానండి. 5 కోట్లే 5 కోట్లు 40 ఇవ్వడానికి బోల్డ్ అంతమంది లైన్ లో ఉంటేని. చూడు నువ్వు కూడా సేమ్ క్యాస్ట్ అడుగు కాబట్టి రాని ఇచ్చేసినాను, మరి 50 రెడీ చేసుకో. ఓకే ఇంకేంటి మాట్లాడుకు. ఓకే సార్, ఇదిగోండి అడ్వాన్స్ దాచేసిరా. ఓకే సార్. ఈ లాయర్ గారు మీ కేసు వాదించడానికి ధైర్యం చేసి ఎవ్వడం ముందుకు రాకపోతే తారకం గారు చెప్పి పంపిస్తే ఈయన వచ్చాడు. ఈయన అమ్మా నాన్న లేరా, పెళ్ళం పిల్లలు లేరా, అర్ధాంతరంగా ఈయన చంపేస్తే నీకోసం మేము అందరం బలైపోవాలి, నువ్వు నీ కొడుకు క్షేమంగా ఉండాలి. బాబు మీరు ఏ తెలుగని బిడిలో, మీరు మాత్రం క్షేమంగా ఉండాలి. ఏమైనా పర్లా, నా కొడుకు ఏమైనా కావచ్చు, నేనేమైనా కావచ్చు, వాడిని చంపిన పర్లా, నా కొడుకుని పిలుస్తాను, సాక్ష్యం చెప్పిస్తాను అయ్యా.
ఆ భూములకు పట్టాలు వచ్చే వరకు అది నాదే, తాటి తోపులు కూడా నావే, నాకే శిస్తు కట్టాలి, కట్టి తీరాలి. ఆ భూములకు పట్టాలు వచ్చాక అప్పుడు చెప్పరాని తీర్పు. ఈ మాత్రం దానికి నన్ను ఎందుకమ్మా అడుగుతావు? తీర్పు ఈ పంచాంగం ఏకపక్ష నిర్ణయం లేదు, కుదరదు. ఇదొక ఊరు, ప్రజాస్వామ్యం కావాలి. దీనికి ఒక కట్టుబాటు ఉంటుంది, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆ ప్రకారం వెళ్ళాలి. బీసీల్ని దళితుల్ని తేగబద్దల్లో విడతీస్తున్నావు నువ్వు. ఒకళ్ళని భుజం మీద చేయేసి పక్కన కూర్చోబెట్టుకున్నావు, ఇంకొకళ్ళని మండుటండలో నెట్ట నిలువుగా నిలబెట్టావు. అప్పుడే తెలిసిపోయింది నీ అసలు రంగు. అవును, ఇదే నా అసలు రంగు, ఇదే నా రాజ్యం, నా రాజ్యాంగం. ఏం పీకుతావురా నువ్వు? నా వెంట్రుకు కూడా పీకలేవు, తెల్ల వెంట్రుకు కూడా పీకలేవు. రంగు వేయకుండా చూపించు పీకుతాను. చెప్పు.